అనంతపురం జిల్లా పెదవడుగూరు రైతు కూలీ రక్షణ పాదయాత్ర పెదవడుగూరు మండలంలో ప్రారంభమైంది. ముందుగా మండల పరిధిలోని కోనాపురం, రావులుడికి, భీమునిపల్లి, బుర్నగుంట, ముప్పాలగుత్తి గ్రామ రైతులు స్వాగతం పలికారు. రైతులు గ్రామ ప్రజల సమక్షంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాంభూపాల్ మాట్లాడారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతున్న రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రక్షణ చర్యలు తీసుకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలు, ఉపాధి పనులు కల్పించాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. దేశ వ్యవసాయ సమస్యలు చుట్టూ తిరుగుతున్నాయి. అప్పులు రుణాలు తెచ్చుకుని సాగు చేసిన పంటలు అకాల వర్షం కారణంగా ఎండిపోయి నాశనమయ్యాయి. పంటల నష్టపరిహారం ఇవ్వాలని ఈ రైతు కూలీ రక్షణ పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రను రైతులు, గ్రామ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని డిసెంబర్18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ల మీద ఈ రోజు పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర సందర్భంగా మేము ఊహించిన దానికంటే ప్రజల్లో చాలా తీవ్రంగా సమస్య ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అకాలంలో వచ్చినటువంటి వర్షాల వల్ల పప్పు శనగతో పాటు పత్తి, మిరప, వాణిజ్య పంటలు అన్నీ కూడా నష్టపోయినాయి. గత సెప్టెంబర్లో వేరుశనగ తీవ్రంగా నష్టపోయింది. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు నష్టపోయినాయి. ఈ పంటలు నష్టపోయిన రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ సలహాదారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ కేవలం పంట నష్టం అంటే ఎకరాల నష్టం వేస్తున్నారు. ఎకరాల నష్టం కాదు మేము అడుగుతున్నది, పంట పెట్టుబడి నష్టం. ఆ పెట్టుబడి నష్టాన్ని ప్రభుత్వం సహాయ కార్యక్రమాల ద్వారా అందించాలి. ఆ రకంగా చేయకుండా కేవలం మాటల మీద ఆధారపడి మాత్రమే వ్యవహారాలు చేస్తే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికైనా అధికారంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల్లో తమ బాధ్యతను గుర్తెరిగి తక్షణం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సహాయ చర్యలు చేపట్టేదానికి ప్రభుత్వం రాదు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు మాలాగే పొలాలు పరిశీలించడానికి పోతున్నారు. మీరు పరిశీలించి ఏం చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ పంట నష్టపోయింది, ఆల్రెడీ అధికారుల దగ్గర రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వం నుంచి సహాయ ప్రకటన కావాలి. కాబట్టి తక్షణం సహాయ ప్రకటన చేయాలి. ఆ రకంగా ఎకరాకి 25,000 పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం రానున్న 2 రోజుల్లో అనంతపురానికి వస్తున్నారంటున్నారు. వీళ్ళు వచ్చేలోపే పప్పు శనగ సగానికి పైగా అప్పుడే టిల్లర్ కొట్టడమో లేదా పాసిపోతుంది కాబట్టి దాన్ని భూమిలో తొక్కేయడమో జరిగిపోయింది. అదేవిధంగా పత్తి ఎక్కడ చూసినా ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయని చెప్పేసి ఎక్కువ కూలీలు పెట్టైనా సరే పత్తిని పీకించుకోవడానికి ఉన్న అరకొర పత్తిని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొక్కజొన్న మొత్తం నష్టపోయింది, మొలకెత్తుతుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెడతా ఉన్నారు, ఎక్కడ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు పెట్టాల. పత్తి కొనుగోలు మొన్న 8,000 రూపాయలు అమ్ముతాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ధర తగ్గిందనే పేరుతో 6,000కు 5,500కు కూడా కొనే పరిస్థితి లేదు. అందుకని అన్ని పంటలు నష్టపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రాయలసీమ జిల్లాలకు 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించి అందులో భాగంగా రైతు కూలీలకు ఆదుకునేటువంటి సహాయ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం.